ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమర్లోహి ఛానల్ నా పేరు వచ్చేసి రాధాండి ఇక్కడ వచ్చేసి మీకు ఈరోజు నేను రాఖీ పండుగ రోజు బ్లాగ్ మీద అంతా షేర్ చేయబోతున్నాను చూసేయండి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వచ్చేసి మీరు నా ఛానల్ కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్కి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు ఈరోజు నేను రాఖీ పౌర్ణమి రోజు బ్లాగ్ అక్కడక్కడ షూట్ చేసేదాను దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సరే అండి చూసేయండి చూస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సరే అండి ఇప్పుడు వచ్చేసి బ్లాగ్లోకి వెళ్తాను వచ్చేసి సోమవారం రోజు బ్లాగ్ అండి మీతో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే కనుక ఈరోజు రక్షాబంధన్ కాబట్టి ఈ విధంగా మీకు షేర్ చేయబోతున్నాను అక్కడక్కడ వీడియో తీశాను ఫ్రెండ్స్ దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ వచ్చేసి నేను ఉదయాన్నే లేచేసి తడిగుడ్డ పెట్టేసి ఈ విధంగా నేను గ్యాస్ని శుభ్రం చేసేసాను నెక్స్ట్ వచ్చేసి పాలు వేడి చేయడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి తాగడానికి వాటర్ కూడా వేడి చేసేసి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఇమ్యూనిటీ ప్రిపేర్ చేస్తూ పిల్లలు ఇద్దరిని నిద్ర లేపేశానండి వాళ్ళకు తొందరగా బ్రష్ చేయించి ఈరోజు రక్షాబంధన్ కదండి అది కాక సోమవారం కాబట్టి మా ఇంట్లో సోమవారం ఎప్పుడైనా సరే సోమవారం అయితే కనుక ఖచ్చితంగా పూజలు చేసుకుంటూ ఉంటామండి సోమవారము నెక్స్ట్ వచ్చేసి శనివారం రోజు మాకు ఇంటి దేవుడు ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి మేము ఎప్పుడైనా సోమవారం ఖచ్చితంగా మేము ఈ విధంగా తొందరగా లేచి పూజ చేసేసుకుంటుంటాము ఇంట్లో అందరూ ఈ విధంగా ఈరోజు రాఖీ పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా కాబట్టి పూజ తొందరగా పూర్తయిపోయింది ఇప్పుడు వచ్చేసి టైం 8 అయింది 8 లోపే పూజ పూర్తయిపోయింది ఎందుకంటే మేము జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదండి ఒక్కొక్కరు ఒక పని చేస్తూ ఉంటాం కాబట్టి తొందరగా పనులు అన్నీ అయిపోతుంటాయి నేను ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తుంటే మా చెల్లెలు ఇక్కడ వచ్చేసి పూజ పూర్తి చేసింది ఇప్పుడు వచ్చేసి పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళ అన్నయ్యకు రాఖీ కట్టించాలి ఇక్కడ వచ్చేసి మా చిన్నకు మొదటి రాఖీ పండుగ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సృజనకు కూడా స్నానం చేయించడం పూర్తయిపోయింది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అన్నయ్యకు రాఖీ కట్టిస్తాను మీకు చూపిస్తాను చూసేయండి వాళ్ళ అన్నయ్యకు రాఖీ కడుతుంది సృజన తను రాఖీ కడుతుంటే చిన్న వచ్చి లాక్కోవడానికి చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి వీడియో తీస్తున్నాను కాబట్టి వాళ్ళ నాన్నమ్మ తన చేత వాళ్ళ అన్నయ్యకు రాఖీ కట్టిస్తుంది ఈ విధంగా రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ అన్నయ్యకు స్వీట్ తినిపించేసి కుంకుమ పెట్టేసి వాళ్ళ అన్నయ్యకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెబుతుంది చూడండి ఈ విధంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు ఫ్రెండ్స్ తను రాఖీ గట్టిగా ముడివేయలేదు కాబట్టి షేక్ చేసేటప్పుడు హ్యాండ్ ఊడిపోయింది కాబట్టి అందరూ నవ్వేశాము ఒక్కసారిగా చూసారు కదండి ఈ విధంగా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది నెక్స్ట్ వచ్చేసి చిన్ను చేత నేను రాఖీ కట్టించుకుంటానమ్మా అని చెప్పేసి తను కూర్చుంటే వద్దమ్మా అన్నయ్య కట్టించుకోవాలని చెప్పేసి తను పక్కన కూర్చోపెట్టేసి చిన్ను చేత రాఖీ కట్టిస్తుంటే ఎంత అల్లరి చేస్తుందో చూడండి తను పుట్టిన తర్వాత మొదటిసారిగా రాఖీ కడుతుంది చూడండి ఇది ఫస్ట్ టైం రాఖీ పండుగ అండి చిన్నుకి సృజన రాఖీ కట్టడం అయిపోయింది ఆ తర్వాత చిన్న చేత కూడా వాళ్ళమ్మ రాఖీ కట్టించేసింది ఈ విధంగా మేమైతే సింపుల్గా జరుపుకుంటామండి మీరైతే ఏ విధంగా జరుపుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారిగా చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటుందండి మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేసి వెళ్ళండి చూడండి ఇక్కడ వచ్చేసి ఈ